కోయంబత్తూరుకి చెందిన మణికందనికి మొదటి నుంచి నీళ్ళంటే ఇష్టం. పారే నీటిని చూస్తే ప్రాణమే ప్రవహిస్తున్నట్టు అనిపించేది. నీళ్లు లేని జీవితం దుర్భరం అని తను చిన్నప్పుడే గ్రహించాడు. ఆ ప్రవాహం కోసం ఎంతటి శ్రమకైనా సిద్ధపడేవాడు. ఆ వాటర్ వారియర్ కథ ఇది. ఆర్థిక సమస్యలతో మణికందన్ చదువు సరిగ్గా సాగలేదు. దాంతో 15 ఏళ్లకే బడి నుంచి బయటకు వచ్చేసి మావయ్యతో పాటు ఓ వర్క్షాప్లో చేరాడు. ఆ సమయంలోనే తనకు దగ్గరగా ఉండే ఇందిరానగర్ అనే ప్రాంతంలో తాగునీటి వసతి లేదని విన్నాడు మణికందన్. తగినన్ని నిధులు లేక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుసుకున్నాడు. అడుగు ముందుకు వేశాడు. స్థానిక ప్రజలందరితో కలిసి విరాళాలు సేకరించి ఆ పని పూర్తి చేయించాడు. అది మొదలు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా పరిష్కరించడం మొదలుపెట్టాడు మణికందన్. మణికందన్ స్ఫూర్తిని గమనించి చాలామంది యువకులు, ఎన్ఆర్ఐలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వాళ్ళందరితో కలిసి ఓ సంస్థను స్థాపించాడు మణికందన్. తన చుట్టుపక్కల ఉన్న చెరువులను బాగు చేయడం మొదలుపెట్టాడు. 100 ఎకరాలు విస్తరించి ఉన్న పేరూర్ పెరియకులం అనే చెరువు పూడికి తీయించడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. నీటి కష్టాలు తగ్గిపోయాయి. మణికందన్ పనితీరు గమనించిన ప్రభుత్వం కూడా తనకి సాయపడేందుకు సిద్ధపడేది. అలా వెల్లలూర్ అనే చెరువు దగ్గర 3 కిలోమీటర్ల పొడవు వరకు చెరువు కట్టును ఆక్రమించి కట్టుకున్న ఇళ్లని ఖాళీ చేయించి వారికి వేరే వసతిని చూపించింది ప్రభుత్వం. ఆ చెరువు పూడికి తీయించిన మణికందన్ అక్కడ నీటి వసతితో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉండేందుకు 35,000 చెట్లని నాటించాడు. ఇప్పుడు అక్కడికి 150 రకాల పక్షులు వస్తున్నాయి. కోయంబత్తూరులో ఆ మాటకొస్తే పశ్చిమ తమిళనాడులోనే నొయ్యల్ అనే నది చాలా ముఖ్యమైంది. కలుషితం అయిపోతున్న ఆ నదిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టాడు మణికందన్. అంతేకాదు, కోయంబత్తూరులో ఉన్న 1200 చెరువుల జాబితాను రూపొందించి వాటి సర్వే నంబర్లను కూడా నమోదు చేయిస్తున్నాడు. దాంతో ఎప్పటికప్పుడు అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, పూడుకుపోతున్నాయా, కబ్జాకు గురవుతున్నాయా అన్న వివరాలను గమనించే అవకాశం ఉంది. మణికందన్ కృషిని గమనించిన భారత ప్రభుత్వం తనను వాటర్ వారియర్ అవార్డుతో సత్కరించింది. ఇలాంటి పురస్కారాలు, గుర్తింపుల కంటే తనకి ఇష్టమైన నీరు ఎక్కడికక్కడ గలగలా ప్రవహిస్తుంటే ఆ శబ్దం వింటున్న తృప్తే వేరు. నిండు చెరువులను చూసిన తన మనసు కూడా పొంగిపోతుంది. మీ చుట్టూ కూడా మణికందన్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి గురించి సమాజానికి పరిచయం చేద్దాం. ఇలాంటి వారిని గుర్తించి గౌరవించి ఇతరులకి స్ఫూర్తిగా నిలిపేందుకు టచ్ ఏ లైఫ్ వరల్డ్ కైండ్నెస్ డే సందర్భంగా టాల్ హీరో అవార్డ్స్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం touchalife.org చూడగలరు.